తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నీటి కేటాయింపునకు జారీ చేసిన జీవో రెండు వందల నలభై ఆరును వ్యతిరేకిస్తూ భువనగిరి ఎంపీ వేదికగా ధ్వజమెత్తారు రాష్ట ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేస్తోందని ఆయన ఆరోపించారు ఈ నెల పద్దెనిమిదిన ఈ జీవో జారీ చేశారని అది నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఎస్ఎల్బీసీ ద్వారా జిల్లాకు దక్కాల్సిన నలబై ఐదు టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ రెండు వందల నలబై ఆరును తెచ్చిందని నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాల ప్రజల మధ్య కేసీఆర్ చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి ట్విట్టర్లో ఆరోపించారు కృష్ణానది నుంచి ఏపీ సీఎం జగన్ ఎనిమిది నుంచి పదకొండు టీఎంసీల నీటిని అక్రమంగా తరలిస్తున్నా తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు జీవో నెంబర్ రెండు వందల నలబై ఆరుని వెంటనే రద్దు చేయాలని లేదంటే జిల్లా కేంద్రంలో దీక్షకు సిద్దమని కోమటిరెడ్డి ప్రకటించారు జీవో రద్దు చేయాలని సీఎంకి లేఖ రాస్తానని అవసరమైతే అపాయింట్మెంట్ తీసుకుని కలుస్తానన్నారు ఎస్ఎల్బీసీకి ముప్పై టీఎంసీలు పాలమూరు రంగారెడ్డికి డిండి ఎత్తిపోతలకు ఇరవై టీఎంసీల నీరు కేటాయించాలని వెంకటరెడ్డి ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు